ఉమ్మడి ఆదిలాబాద్లో రైతు వేదికలు రాజకీయ హాట్ కామెంట్స్కు వేదికలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వ వాటాతో నిర్మించిన రైతు వేదికలపై ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీల చిత్రపటాలు లేవంటూ బీజేపీ నేతలు భగ్గుమంటుంటే, అంతకు మించిన ఘాటు వ్యాఖ్యలతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫైర్ అవుతున్నారు. మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార వేదికల సాక్షిగా ఉమ్మడి ఆదిలాబాద్లో రాజకీయం హీటెక్కింది. మంత్రులు ఇంద్రకరణ్, గంగుల, ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, బీజేపీ అధ్యక్షుడిపై సంధించిన మాటల తూటాలు, మరోపక్క ఎంపీ సోయం బాపురావు ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన విమర్శలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్లో డైలాగులు పేలుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ వార్పై మహాన్యూస్ ప్రత్యేక కథనం. చలితో గజగజ వణికిపోతున్న అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో పొలిటికల్ డైలాగ్ వార్తో హీటెక్కింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు టీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్పై అటు బండి సంజయ్, ఇటు ఎంపీ సోయం బాపురావు స్థాయి దాటి మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ జోలుకొస్తే నాలుక కోస్తామంటూ ఎమ్మెల్సీ పురాణం సతీష్ వార్నింగ్ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుకుంటే తాట తీస్తామంటూ ఫైరయ్యారు ఎమ్మెల్యే బాల్కసుమన్. మా టీఆర్ఎస్ కార్యకర్తల తుప్పర్లకు కొట్టుకుపోయే పార్టీ బీజేపీ అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం భగ్గుమన్నారు. బీజేపీ నాయకులారా, మీరు గుర్తుపెట్టుకోవాలి, నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి నీ ఇంటికి కూడా అంతే దూరం. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులుగా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాం. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది, మేము కూడా ఉపకారం తింటున్నాం. డెఫినెట్గా రేషం రోషం పౌరుషం మా సతీష్ అన్న చెప్తాడు, మాకు కూడా ఉంటాయి. మీరు కూడా ఎట్లా పడితే అట్లా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినప్పుడు, మా ప్రభుత్వాన్ని మాట్లాడినప్పుడు మా నాయకుని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ మీరు యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా అదే స్థాయిలో ఖచ్చితంగా మీరే భాష మాడితే ఆ భాషలో ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది మా నాయకుల నుంచి, మా కార్యకర్తల నుంచి. ఇవాళ తెలంగాణ ప్రజల ఆశయ సాధన కోసం ముందుకు పోతున్నటువంటి మా కేసీఆర్ గారిని పల్లెత్తి మాట అంటే మాత్రం నీ కరీంనగర్ గడ్డకు వచ్చి నీ కరీంనగర్ గడ్డ లోపల బండి సంజయ్ నీ నాలుకను తెగ కోస్తాం, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలుగా నీ నాలుక తెగ కోస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, గులాబీ దళంతో పెట్టుకుంటే కాషాయ దళం మటాషి అన్న రేంజ్ లో వార్నింగ్లు ఇచ్చారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసిన వేదికలు, ఇలా నేతల వార్నింగులతో పొలిటికల్ డైలాగ్ వార్ వేదికలుగా మారాయి. అయితే టీఆర్ఎస్ నేతల ఘాటు వ్యాఖ్యల కంటే ముందే బీజేపీ నేతలు అంతకు మించి అన్న తీరులో కేసీఆర్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు వేదికల నిర్మాణాలకు కేంద్ర వాటా 10 లక్షలు ఇస్తే ప్రధాని మోదీ చిత్రం ఏర్పాటు చేయలేని దద్దమ్ములు అంటూ ఎంపీ సోయం బాపురావు ఫైరయ్యారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఆదివాసీ రైతులకు ఏం చేశాడో తేల్చాలంటూ ఫైరయ్యారు. పొడు రైతులకు పట్టాలిస్తామని నమ్మబలికి 6 ఏళ్లైనా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదంటూ దుయ్యబట్టారు. అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు అటవీశాఖతో కుట్ర పన్ని పులులను ఆదివాసీ ప్రాంతాల్లో వదిలారంటూ సీఎం కేసీఆర్పై భగ్గుమన్నారు. మాకు సీఎం అయినా కేంద్ర మంత్రి అయినా కిషన్ రెడ్డి అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల తర్వాత ఓడు వేసామేమో కానీ ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో అడవి నుంచి ఆదివాసులు దూరం చేయడానికి పులులు తెచ్చి ఇడిసపెట్టి ఇవాళ ఆదివాసుల మీద పులులు దాడి చేసి ఆదివాసులను చంపడం జరిగింది. కానీ ఆదివాసులకు మాత్రం పట్టాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. తెలివిలేని ఓ ఎంపీ పులులను వదిలారంటూ మాట్లాడుతున్నారని, ఏమాత్రం అవగాహన లేని నాయకులు ఎంపీలయ్యారంటూ ఫైర్ అయ్యారు బాల్కసుమన్. తమ ప్రాంతంలో అంగిలను మార్చినంత ఈజీగా పార్టీలను మార్చే నాయకుడు ఒకడున్నాడని, ఆయనకి ఈయన భజన చేస్తున్నాడంటూ పరోక్షంగా ఎంపీ సోయం బాపురావుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బాల్కసుమన్. కేసీఆర్ను ఒక్క మాట అంటే నరేంద్ర మోదీని 4 మాటలు అంటామంటూ బీజేపీ నేతలను బాల్కసుమన్ హెచ్చరించారు. ఇంకా మాట్లాడతాం, 100 సార్లు కాదు 1000 సార్లు మాట్లాడతాం, 1000 సార్లు కాదు 1000 సార్లు మాట్లాడతాం, 1000 సార్లు కాదు 1000 సార్లు మాట్లాడతాం. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీరు మా కేసీఆర్ దిట్టుడు మొదలు పెడితే మీ మోడీని దిట్టుడు కూడా మొదలు పెడతాం బిడ్డ. ఖబర్దార్, బీజేపీ నాయకుడు హెచ్చరిస్తా ఉంది వేదిక నుంచి. మీరు మా కేసీఆర్ ను వ్యక్తిగతంగా మాట్లాడితే ఒక్క మాట అంటే మీ మోడీని, అమిత్ షా ని, జేపీ నడ్డాను 2-3 మాటలు వ్యక్తిగతంగా అంటాం. మేమేమి అనలేని వాళ్ళం కాదు, అనలేక కాదు. అటు బీజేపీ ప్రజాప్రతినిధులు మాత్రం సీఎం ఉన్నా లేనట్లే అని భయంతోనే రైతు వేదికలకు ప్రధాని ఎంపీల చిత్రాలు ఉంచడం లేదన్నారు.
ఎక్కడ మా బొమ్మలు కనబడితే రైతులు ఎక్కడ మీ సర్కార్కు దూరం అవుతారో అన్న భయం పట్టుకుందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతల సంగతి అలా ఉంటే మా కార్యకర్తల తుంపర్లకు కొట్టుకుపోయే మీ పార్టీతోనా మాకు భయం అంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బకమంటున్నారు. మరి ఈ నాలుక కొయ్యడాలు, తాట తీయడాలు, తనిమి తనిమి కొడతామన్న వార్నింగ్లు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.